చిట్టారెడ్డి సూర్యకుమారి గారి ప్రేమకు శాపం తరువాయి భాగం మొదలు పెడదామా? ఉజ్వల గదిలో ఆ అమ్మాయిని చూస్తుంటే గుండె బరువెక్కసాగింది. ఇంతవరకు కలగని అసూయ మరేదో భావంతో మనసు వికలమైపోగా గిరుక్కున వెనక్కి తిరిగింది. మల్లమ్మ పల్లెంతో ఎదురొచ్చింది. ఇంటి మర్యాద ఎరిగిన ఉజ్వల్ జాహ్నవిని భుజం పట్టి తిప్పాడు. మల్లమ్మ పల్లెం స్వప్నం ముందుకు తెచ్చింది. కుంకుమ నుదుట దిద్దుకొని మెత్తగా జాహ్నవి ముందుకు వెళ్ళి తటపటాయిస్తూ నొసటన కుంకుమ దిద్ది పట్టుచీర రవిక ఇచ్చి నమస్కరించింది. అడుగు వెనక్కి వేయబోతున్న జాహ్నవి భుజం పట్టుకున్నాడు తీసుకోమన్నట్టుగా. థ్యాంక్స్. గబగబా వచ్చి ట్యాక్సీలో కూర్చుంది. కారు తలుపు పట్టుకొని నిల్చున్నాడు ఉజ్వల్. గుడ్ బై ఓల్డ్ బాయ్ అంది వెనక్కి వాళ్తూ. డాక్ ఎక్కడ ఉంటున్నారు? మొదటిసారి జాహ్నవి తమ్ముడితో మాట్లాడాడు. జాహ్నవి చెప్పమన్నట్టుగా చూసింది. చెప్పాడు. ట్యాక్సీ కదిలింది. డాక్టర్ వెనక్కి చూశాడు. బాల్కనీలో స్వప్న నిలబడి ఉంది. సిస్ సిస్ షీఈజ్ బ్యూటిఫుల్, వెరీ క్యూట్. అక్క బాధ గ్రహించడు. పరాయి ఆడదాని బాధ, అందం త్వరగా ఆకర్షిస్తాయి మగవాళ్ళని. అనుకోకుండా దుఃఖం పెళ్ళుబుకింది. చేతుల్లో ముఖం దాచుకుని ఏడుపును ఆపుకోవటంలో భుజాలు ఎగిరెగి పడుతున్నాయి. ఐ సేసిస్ షటప్ అంది వెక్కిళ్ల మధ్యన. కింద హోటల్లో రద్దీ ఎక్కువైంది. పొద్దు కూకేటప్పటికే వాహ్యాలకి వచ్చిన జనంతో రోడ్డు రద్దీగా ఉంది. కిటికీలో కూర్చున్న డాక్టర్ జాహ్నవి తమ్ముడు జోబులో నుంచి మౌతార్గం తీసి మెల్లిగా పెదాల మీద తిప్పాడు. ఓరగా మంచం మీద పడుకునున్న జాహ్నవిని చూస్తూ అక్కమ్ముడు ఎలా ఉందో, షటప్ అంటుందేమో అని చూశాడు. మెల్లిగా కాస్త కాస్త సౌండ్ పెద్దది చేస్తూ ఆ ధ్వనికి ఆనందిస్తూ రోడ్డుపైకి చూడసాగాడు. అడుగో ఆ సంచి పట్టుకున్న అతను డయాబెటీస్ పేషెంట్. ఆ కుర్రవాడు అలా నడుస్తున్నాడంటే తప్పక వీడికి తగిలించుకున్నాడన్నమాటే. ఇలా మనిషి మనిషిని గమనిస్తూ తన డయాగ్నసిస్ రైటో కాదో అనుకుంటున్నాడు. ప్రాక్టీస్ బోర్డు తగిలించాడు కానీ పట్టుమని 10 మంది రాలేదు. స్కిన్ బాగానే ఉంటుంది కానీ చర్మవ్యాధుల డాక్టర్ అని ఆ పేరే పెట్టేస్తారు. ప్రాక్టీస్ లేకున్నా జీవించవచ్చు, ఆ పేరు మాత్రం జీవితాంతం భరించే శక్తి లేదని తీర్మానించుకున్నాడు. జాహ్నవి లేచి దగ్గరకు వచ్చి నిల్చొని రోడ్డు మీదకు చూస్తూ ఇంతకంటే నీకేమీ చేత కాదు, ఈసడింపుగా అంది. కళ్ళు ఎర్రగా, ఆ కాస్త ఎరుపుకే ఉబ్బాయి. జాలితో పాటు ఉజ్వల్పై కోపం కూడా వచ్చింది. వాణ్ణి చంపమంటావా? నిజంగా చంపేసినట్లే అన్నాడు. ఉజ్వల్నా ఓరి పిచ్చాడా అన్నట్లుగా చూసింది. ఎవరిని చంపాలో కూడా ఊహించలేని వాడివి, ఏం చంపుతావు? మైసిస్ ఆ స్వీట్ ఉరిమి చూసింది. నోట్లో మాటలు నోట్లోనే ఉంచి బుర్రకి పనిపెట్టాడు. ఎంత దూరం నుంచి పరిగెత్తి వచ్చింది, ఎవరికోసం వచ్చిందో, వారు తనకేమీ కారు. ఇంతవరకు ఉజ్వల్ ప్రేమ ఉజ్వల్ని అంత గట్టిగా పట్టించుకోలేదు, ఇంత దూరం ఆలోచించలేదు. అందుబాటులో ఉన్నాడు అన్న భావం ఉంది. తనవాడు కాదు ఉజ్వల్ మీద తనకు ఏ అధికారం లేదా? పరాయివాడా అతను? అతని సర్వస్వం ఆ పిల్లకేనా? మై గాడ్, ఆ తలంపు ఎంత కోతగా ఉంది. ఆలోచించకూడది గత స్మృతులు ఉజ్వలపై ఎనలేని ప్రేమను కలగజేసింది. అప్పుడు అర్థమైంది, తను వద్దన్న పదార్థాన్ని పేషెంట్ తినటానికి ఎలా ఆరాటపడి తినేస్తాడో. కొందరు పత్యం ఎందుకు ఉండలేరు. వద్దన్న వస్తువు మీదకే మనసు పోతుంది. చావుకైనా భయపడలేదు. ఇలా ఈ ఉజ్వల్ని వదిలి వెళ్ళిపోవాల్సిందేనా? ఓల్డ్ బిచ్ ఎంత పని చేసింది అని అనుకుంటుంటే అప్పుడే అన్నాడు తమ్ముడు. సిస్, ఆ ఓల్డ్ బిచ్ని చంపాలి, అవునా? కరెక్ట్. మై గాడ్, నిజమా? నీళ్లు కారిపోతున్నట్టుగా అడిగాడు. అవును, చంపాలి. కత్తిపెట్టి కాదులే, భయపడకు. ఉజ్వల్ పెళ్లి చూస్తే గానీ పోయే ప్రాణానికి శాంతి లేదన్నట్టుగా ఉన్న జబ్బు కంటే ఎక్కువ నటించింది. నాకు దక్కనీయకుండా చేసింది. న్యాచురల్, ప్రేమించని పిల్లతో ఇష్టంగా కాపురం చేయడు, అదే ఆ రుక్నమ్మకి కావలసింది. నా ఉజ్వల్ని నేను తీసుకుంటాను. అలా చంపాలా? బిగబట్టిన ఊపిరి మెల్లగా వదిలాడు. ఆ ఉజ్వల్ గాడిని తీసుకోవటం ఆ తలనొప్పి అంతా జాహ్నవిదే. ఆర్గాన్ని నోటి దగ్గర ఉంచుకున్నాడు. గబుక్కున లాక్కొని మంచం మీదకి విసిరేసింది. మనం ఇక్కడే వాళ్ళ కళ్ళ ఎదుటనే ఉండాలి, నీ ప్రాక్టీస్ ఇక్కడికి మార్చు. తేలిగ్గా నవ్వాడు. తన ప్రాక్టీస్ మార్చడం ఎంత తేలిక, బోర్డు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడమే. పెట్టె బెడ్డింగు
ఎటు ఇక్కడే ఉన్నాయి. నీవు ఏదో ఒక స్పెషలైజేషన్ చేసి ఉండాల్సింది. నాటకాలు ఆడే కంటే చేశాను అభాషణ చేయటంలో, అదే మంచి గిరాకీ. డోంట్ టాక్ నాన్సెన్స్ అని కసిరి, మంచి ఇల్లు చూడు విజీ లొకాలిటీలో, ఓపెన్ చేద్దాం ఓకే ఓకే అంటూ కుడి చేతి బటన్ వేలు చూపించాడు. వానర శరీరం విడిది చేసినట్లుగా పక్కింటి డాబా మీద కోతుల దండు హాయిగా ఫ్రీగా విహరించసాగాయి. ఆ ఇంటి వారు ఎండకి భయపడి ఊటికి వెళ్లారని నాయర్ చెప్పాడు. ఎక్కడి నుంచో తస్కరించి తెచ్చుకున్నవి తినసాగాయి. కోడిగుడ్డు పగలగొట్టి జనని మాత్రల నోట్లో వేసుకుని మింగేసింది ఓ కోతి. శనక్కాయలను ఒల్చుకొని మంచి తిన్నట్లుగా తింటోంది మరో కోతి. పారిపోతున్న కోతి పిల్లను పట్టుకొని తడిపి చూస్తోంది లావుపాటి మగకోతి. కొన్ని చెట్ల మీద నుంచి దూకుతూ చేతికి అందిన కొమ్మల్ని మొక్కల్ని తుంచేస్తూ ఉన్నాయి. అప్పుడప్పుడే ఎదుగుతూ లేత కొమ్మల్ని పెడుతున్న మునగ చెట్టు మీదకి దూకాయి. నడుముకు విరిగి వాలిపోయిన ఆ మొక్కల్ని చూస్తుంటే అయ్యో అనిపించసాగింది. వాటి ఆటలు సరసాలు గిల్లి కజ్జాలు తమాషాగా నవ్వు కలిగిస్తున్న వాటి ధ్వంసబుద్ధి కోపం కలిగిస్తున్నాయి. ఆనాటి రావణాసురుడికి పాడైపోయిన ఉద్యానవనం చూసి హృదయం బగ్గుమడి ఉంటుంది. అందుకే హనుమంతుని తొక్కకు నిప్పంటించమన్నాడు. ఏ నిమిషానికైనా ఆ కోతులు ఈ వైపుకు రావచ్చు నాయర్ అని పిలిచింది స్వప్న. కర్ర పట్టుకొచ్చి మల్లమ్మకి దర్శిపోవు, వాటికి చులకనే, స్త్రీలను చూస్తే కేర్ చేయు. కొన్ని రాళ్ళు ఏరుకొని పెరటి వైపు కూర్చున్నాడు నాయర్. కోతులను చూస్తూనే వెంట్రుకలను ముందేసుకొని హెయిర్ బ్యాండ్ పెట్టి జడను వెనకేసి అద్దంలో చూసుకుంది స్వప్న. బంగారు రంగు ఎర్రంచు పట్టుపావడ, అదే రంగు జాకెట్, లేత ఎరుపు నైలాన్ ఓనీలో బంగారు బొమ్మలా మెరిసిపోతుంది. ప్రత్యేకంగా అందంగా మెరిసిపోతుంది తన ప్రతిబింబం. ఈరోజు తాను పుట్టింది. ఇంటి దగ్గర ఉంటే ఎంత హడావిడి చేసేది, పండగల ఉత్సాహంగా గడిపేది. ఎవ్వరూ ఏమీ అనేవారు కాదు పుట్టినరోజు పండుగ నాడు. ఇక్కడ తన పుట్టినరోజు అని చెప్పి చేయించుకోవాలని లేదు. గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి రావడం అలవాటు. ఇక్కడ చేయలేకపోయినా అక్కడ పిన్ని నాన్నగారు చేస్తారు. కనీసం దేవుని ముందు పూలైనా ఉంచాలని పూల కోసం ముంగిటకొచ్చింది. గోడవారగా ఉన్న నందివర్ధనం పూలను కోస్తూ మొక్కల్లో అలికిడికి తిరిగి చూసింది. కొత్తగా పైకి వస్తున్న పూల మొక్కల మధ్య తీరిగ్గా కూర్చొని లేత చిగురును రెండు చేతుల పీకి నోట్లో పెట్టుకుంటున్న గండు కోతిని చూసి మొదట నోట మాట రాలేదు. లేత తీగలను చెరుకు ముక్కల్లా ఆస్వాదిస్తూ ఉంటే అయ్యో అయ్యో ఏయ్ పో కోతి అంటూ చిన్న రాళ్ళు ఏరి విసురుతోంటే ఒక చూపు విసిరి దాని పని అది చేసుకుపోతుంది. నాయర్ ఓ నాయర్ అని పిలుస్తూ పో పో అని కోతిని అదరగొడుతూ ఉండగా గేటు తెరుచుకుంది. అమ్మయ్యా మగవాడు వచ్చాడు అని కోతి కోతి అని అటు ఇటు తిరుగుతూ వచ్చిన జాహ్నవి తమ్ముడికి చూపించింది. బంగారు తీగల కంటికెదురుగా మెరుస్తున్న స్వప్నని చూస్తూ నిల్చున్నాడు. కళ్ళద్దాల్లోంచి కళ్ళు పెద్దవి చేసి చూస్తున్న అతనితో కోతిని తెరవండి ముక్కలన్నీ పాడు చేస్తోంది అంది. హేయ్ అంటూ గిరుక్కున వెనక్కి తిరిగి కోతి మీదికి వెళ్ళాడు. అది తన శరీరాన్ని వెనక్కి వంచి పారిపోబోయి అతన్ని చూసి పళ్ళు ఇకిడించి ముందుకు గెంతి దడిపించింది. ఇంకా ముందుకు పోబోతున్న అతను దడుచుకొని వెనక్కి ఒక అడుగు వేశాడు. అలుసు కనుక్కున్న కోతి మరో గెంతు వేసింది. వెనక్కి పరుగుదీయబోయి తట్టుకొని వెనక్కి పడిపోయాడు. కోతిని కొట్టబోయి అలా లాన్లో పడిపోయిన అతన్ని చూస్తుంటే అలలు అలలుగా నవ్వు పైకెగిసి వస్తున్నట్లుగా వచ్చిన ఆ నవ్వు ఆపుకోలేక హాహాహా హిహి అని నవ్వుతూ అతన్ని చూసింది. పసిడి అతను పైకి లేవగా యథాపలంగా తోటలో కూర్చున్నట్లు విష్ణుమూర్తుల గడ్డిలో మేనువాల్చి కర్ర పట్టుకొచ్చిన నాయర్ ముందు ఫోజిస్తే మరీ నవ్వింది. కడుపు నొప్పికి వంగిపోయి ఎదురుగా మెట్ల మీద కూర్చుంటూ నాయర్ హా అమ్మా కోతి కోతిని కొట్టబోయి భయానికి పడి పడి అని అతని చూపించింది. నాయర్ నవ్వుతూ అతని వైపు చూశాడు. అంత హాయిగా ఎంతమంది నవ్వగలరు. మౌనంగా కింద పడిన అద్దాలను తుడుచుకుంటూ స్వప్న వైపు చూశాడు. అతని ముఖం ప్రసన్నంగా పడినందుకు సిగ్గు బాధ లేక స్నేహపూర్వకంగా చూస్తున్న అతన్ని చూసి నవ్వు ఆపి చిరునవ్వు నవ్వుతూ ముందుకు వెళ్ళి చెయ్యి అందించింది లేపడానికి. స్వప్నని చూస్తే కించిత్ ఆశ్చర్యం కలిగింది. కళ్ళజోడు పట్టుకుని
సుతారంగా ఆ చెయ్యిని అందుకొని లేచాడు. ముందు నిల్చున్న అతని కళ్ళు ఎత్తి విపులంగా చూసింది. పొడగరి, కానీ అంత పొడగని చూస్తేనే కనిపించడు. మెడ వరకు పెంచుకున్న హిప్పీ ఫ్యాషన్ తలకట్టు, సైడ్ బరన్స్ బోట్ షేప్లో ఉన్నాయి. చామన ఛాయ కంటే కొంచెం ఎక్కువగా శరీర ఛాయ. పొడుగాటి ముక్కు చివరన వత్తినట్లున్నా మరీ సూటిగా ఉన్నట్లనిపిస్తుంది. అద్దాల్లో నుంచి కంటి తెల్లదనం, చికగా కనిపిస్తున్న కంటి రెప్పలు, తెల్లటి వదులు షర్టు, వదులుగా ఉన్న బెల్ బాటం ప్యాంటు, ఆ వేషధారణలో దర్జా లోపించిన ఆ కళ్ళు స్నేహభావాన్ని ఎద్దజల్లుతున్నాయి. చొక్కా పై బటన్ ఊడిపోయి లోన బంగారు గొలుసు కనిపిస్తుంది. నన్ను డాక్టర్ కేఎం థీ అంటారు. బంగారు తీగలాగా ఉన్న నీ పేరేమిటి పాపా అన్నాడు నడుం మీద చేతులు ఉంచుకొని. కోతి అని చెప్పి పెద్దగా నవ్వాలనిపించింది. కానీ అతను నవ్వును బిగపెట్టుకుంటూ స్వప్న అంది. కంటికింపుగా ఉన్న స్వప్నను కళ్ళ నిండుగా ఉంచుకుంటూ స్వప్న స్వప్న అంత అందంగా ఉన్నట్లు ఆ అమ్మాయికి తెలిసినట్లు లేదు అనుకుంది. నీవు ఎంతో అందంగా మెరుపు తీగలాగా దేవకన్యలా ఉన్నావని నీకు తెలుసా? మొట్టమొదటిసారిగా తన అందం గురించి ప్రశంసిస్తూ అభినందించిన వ్యక్తి ఇతను. ఆ పొగడ్తకి ఆమె కళ్ళు మిలమిలా మెరిశాయి. అంతలో నవ్వు వచ్చింది. దేవకన్యను మీరు చూశారా అండి అంది. పెద్దగా నవ్వుతూ యూ నాటి గర్ల్ అన్నాడు. బుగ్గ పట్టుకోబోయి ఆగి ఉన్నాడా ఇంజనీరు అన్నాడు. లేరు, మరలా దెబ్బలాడ్డానికి వచ్చారా మెల్లిగా అడిగింది. గేటు ముందు ఆగిన కారు వైపు ఇద్దరూ చూశారు. నలిగిన దుస్తుల్లో ఉన్న ఉజ్వల్ వచ్చాడు. నవ్వు ముఖాలతో అతడి దగ్గరగా నిల్చొని సంభాషిస్తున్న వారిని చూసి బురుకుటి ముడిపడిచాడు. హలో ఇంజనీర్, హలో డాక్, చేతులు కలుపుకున్నారు. స్వప్న మొక్కల చాటుగా పోయి పూలు కోసుకోసాగింది. ఏమిటి విశేషాలు? జాహ్నవి సంగతి అడగాలనుకుని చేయి పట్టుకుని డాక్టర్ని లోనికి తీసుకువెళ్లాడు ఉజ్వల్. విరిగిన మొక్కలను చూస్తే అతను కోతికి భయపడిన విధం గుర్తుకొచ్చి నోరంతా విప్పి నవ్వింది. పిచ్చిపిల్ల అనుకుంటూ తన పని చేసుకోపోయాడు నాయర్. రుక్మిణమ్మ పూజ ముగించుకొని వచ్చేటప్పటికీ ముందు గదిలో నుంచి మాటలు నవ్వులు వినవచ్చాయి. ఆ గది ఆఫీసు గది. వ్యాపారానికి సంబంధించిన వారు, మెకానిక్లు, డ్రైవర్లు వచ్చినప్పుడు ఉజ్వల్ ఆ గదిలోనే సంప్రదించి పంపిస్తూ ఉంటాడు. అక్కడ ఆడగొంతు వినిపించి మల్లమ్మను పిలిచి అడిగింది, ఎవరొచ్చారు? అబ్బాయి గారు ప్రేమించిన అమ్మాయి, ఆ తమ్ముడు. దగ్గరలో స్వప్న ఉందేమో అని చూసి అలా అనవద్దని ఎన్నిసార్లు చెప్పాను ముద్దు. ఆమె పేరు జాహ్నవి. నోరు తిరక్కుంటే డాక్టర్ అమ్మ అను. ఎందుకొచ్చినట్టు? ఆ పీడ ఇంకా వదల్లేదా అన్నట్లుగా ముఖం పెట్టింది. నాయర్ ఏది హార్లిక్స్ తెచ్చి ఇవ్వలేదు, కసురుకుంది. మాటల్లోనే హార్లిక్స్ గ్లాస్ సాసర్లు పెట్టి పట్టుకొచ్చాడు. అమ్మగారి చూపుల్లోని ప్రశ్నలకి జవాబు చెప్పాడు. భోజనం తయారు చేయమన్నారు. పని మధ్యలో జ్ఞాపకం చేసుకుని హడావిడిగా తెచ్చాను గ్లాసు. కడుక్కున్న చేతులు తడి ఆరనే లేదు. వారం రోజుల్లో చాలాసార్లు వచ్చారు ఆ హిప్పీ పిల్లాడు. ఈరోజు ఆ పిల్ల వచ్చింది. హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది, పోతుందని చెప్పాడు. ఆలోచనలో పడింది. ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉండే మల్లమ్మ ఈ పూట వంటగదిలోనే నాయర్ చెప్పిన పనులు చేస్తూ ఉండిపోయింది. ఇంటి యజమానిని మెప్పించాలని పని వాళ్ళకి ఉంటుంది. వాళ్ళెంత ముఖ్యమో గ్రహించినట్టు వంటకాలు రుచికరంగా గ్రాండ్గా ఉండాలని, మెప్పు పొందాలని వారు పడుతున్న ఆదుర్త తెలుస్తూనే ఉంది. నమస్కారం, మీ ఆలోచనలకి అంతరాయం కలిగించినట్టున్నాను. మంచం దగ్గరగా వచ్చి నిల్చింది జాహ్నవి. కూర్చోమ్మా, ప్రత్యేకించి ఆలోచించవలసింది ఏమి ఉన్నాయి? నా పని పూర్తయింది, ఇంకా రోజులు లెక్క పెట్టవలసిందే. జాహ్నవి కూర్చోకుండానే, చూస్తుంటేనే చెప్పవచ్చు మీరు ఆరోగ్యంగా ఉన్నారని. కొన్నాళ్ళు మందులన్నీ మానేయండి, విశ్రాంతి, డైట్ సరి చేసుకుంటే చాలు. మా తమ్ముడు ప్రాక్టీస్ ఇక్కడే పెట్టాలనుకుంటున్నాడు. శనివారము ఓపెనింగ్ చేస్తాడు. మీరు తప్పక వచ్చి ఆశీర్వదించాలి. ఇక్కడ ప్రాక్టీస్ జరుగుతుందా? వీధికి ఒక డాక్టర్ ఉన్నాడు ఈ ఊర్లో, నవ్వుతూ అంది. వాళ్లతో పాటు మరో వీధి చూసుకుంటాడు, అందుకే కొన్నాళ్ళు నేను సహాయంగా ఉంటాను. హార్ట్ స్పెషలిస్టు ఈ ఊర్లో కాదు, ఈ చుట్టుపక్కల ఎవరూ లేరనుకుంటాను. రుక్మిణమ్మ నవ్వులో తను నవ్వు కలిపింది. ఎత్తుకు పై ఎత్తు వేసి నవ్వినట్లనిపించింది. మరో నిమిషంలోనే తేరుకున్న రుక్మిణమ్మ మంచి ఆలోచనే అంది. ఉజ్వల్ తమ్ముడు లిస్టు తయారు చేస్తున్నారు, ఎవరిని పిలవాలో, ఫంక్షన్ ఏర్పాట్లు ఎలా చేయాలో అని.
మీలాంటి పెద్దవారి సహాయం సహకారాలు మాకు ఎప్పుడూ అవసరమే. రెస్ట్ తీసుకోండి. చిరునవ్వుతో బయటికి వచ్చింది. జాహ్నవి వెళ్ళిన వైపే కళ్ళు చిట్లించి చూసింది రుక్మిణమ్మ. జాహ్నవి మనసులోకి తొంగి చూస్తున్నట్లుగా, మల్లమ్మ ఈ ఇంటి కోడలు ఎక్కడా? పైట చెంగుకు చేతులు తుడుచుకుంటూ, అమ్మ పైన ఉన్నారు అంది. వెళ్ళి చెప్పు, ఇంట్లో అతిథులు ఉన్నారని. అక్కడే నిల్చున్న మల్లమ్మతో ఆ పిల్లకి అర్థమయ్యేలా చెప్పు, బొమ్మల పైగదిలో కూర్చోవటం కాదని, ఇంటి ఇల్లాలుగా చేయవలసిన ధర్మాలు పనులు నేర్చుకోమని. ఆ స్వరం కర్కశంగా ఉంది. అమ్మగారి మనస్సు అర్థం చేసుకున్న మల్లమ్మ స్వప్నగతికి వెళ్తూ, జగన్నాటక సూత్రధారి ఆ భగవంతుడే కాదు, తెలివిగల మనుషులు జీవితం అనే చదరంగంలో ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ కొందరిని పావుల్లా తమ స్వార్థానికి ఉపయోగించుకుంటారు అని తన భాషలో అనుకుంది. ఇన్నాళ్ళు ఇంటి కొడలు ఏమైంది? కొడుకు కాపురం చేస్తున్నాడా? రాత్రిళ్ళు ఇంటికి వస్తున్నాడా? ఏం తినింది? ఎక్కడ ఉంది అని అడిగిన పాపాన పోయిందా? ఏం మనుషులో, పోయేటప్పుడు ఏం కట్టుకుపోతారో. స్వప్న మంచానికి అడ్డంగా పడుకొని నవల చదువుకుంటూ ఉంది. లంగా కుచ్చుళ్ళు తొలగి పిక్కలు తెల్లగా కనిపిస్తున్నాయి. కుచ్చుళ్ళు చివరంటా లాగి సరిచేస్తూ, కొడలు గారు అని పిలిచింది పేజీ తిప్పుతూ. కొత్తగా పిలుస్తున్నారు మల్లమ్మ గారు అంది. అమ్మాయి గారు కింద చుట్టాలు వచ్చారు, భోజన ఏర్పాట్లు అవి చూడమన్నారు పెద్దమ్మగారు. నేనా? నాకేం తెలుసు, అవన్నీ నేర్చుకోవాలి మరి. ఇంటి లక్ష్మీవి తెలుసుకోవద్దు అని చెయ్యి పట్టి లేపింది. ఎవరొచ్చారు అంది. అయ్యో రాత అని నుదురు కొట్టుకొని, మరీ ఇంత అమాయకమా? ప్రపంచకంలో ఏం జరుగుతుందో తెలుసుకోవద్దు? ప్రపంచకం కాదు, ప్రపంచం అనాలి. ఏదో ఒకటి నా తలకాయ. డాక్టరమ్మ ఆరి తమ్ముడు వచ్చారు, ఈ ఊర్లోనే ఆసుపత్రి పెడతారట అంది. మల్లమ్మ నేనెందుకు? ఇబ్బందిగా ముఖం పెట్టి ఈ నవల పూర్తి కానిచ్చి వస్తాను, చివరికి వచ్చేశాను అంది. పెద్దమ్మగారికి కోపం వస్తుంది. జరీ చీర కట్టి వడ్డాణం పెట్టుకోండి అంది. లైట్ నీలం రంగు ఉలిఫుల్ చీర కట్టి తల పైపైన దువ్వుకొని బిగుతుగా జడకి పైనుంచి కింది వరకు రబ్బర్ బ్యాండ్ వేసి హాల్లో ఎవరూ లేకుండా చూసి వంటగదిలోకి దూరింది. బయట గదిలో నుంచి పెద్దగా కేఎం తీ గొంతు వినిపిస్తుంది. మధ్యలో ఉజ్వల్ నవ్వు, ఆ నవ్వులో పాటు జాహ్నవి నవ్వు ఉండి ఉండి వినిపిస్తుంది. ఉజ్వల్ నవ్వులో తెలుస్తూనే ఉంది అతను సంతోషంగా ఉన్నట్లు. జాహ్నవి కావాలని రుక్మిణమ్మ వినాలనే కాస్త పెద్దగా నవ్వుతుంది. ఉజ్వల్కి దగ్గరగా కూర్చుంది. ఆమె సామీప్యం ఉజ్వల్కి ఇష్టంగానే ఉంది. నాయర్ ఏం చేయను అంది స్వప్న. ఆ స్టూల్ మీద కూర్చోండి, వండిన వంటకాల రుచులు చూసి ఎలా ఉన్నాయో చెప్పండి అన్నాడు. ఏమైనా కూరగాయలు తరగనా? అలా తోటలోకి వెళ్ళి కరేపాకు 4 టమాటాలు కోసి పట్టండి అన్నాడు. ప్లాస్టిక్ బుట్ట తీసుకొని పెరటి వైపు పోయింది. ఈ ఇంట్లో తను ఎక్కడా ఇమడలేదు. దేవుడు చేసిన బొమ్మల్లో కొన్ని దేనికి పనికిరావు. హలో పాప, నా పేరు స్వప్న. కేఎంతి గారు? స్వప్న చెరుకుగడల నీ జడ ఎంత బాగుంది. జడను చెరుకుగడ అన్నందుకు నవ్వు వచ్చింది. కోతి అంది. గబుక్కున వెనక్కు తిరిగాడు. పకపకా నవ్వింది. యూ నాటి గర్ల్ అన్నాడు. ఆ ఆకు ఏంటి, సువాసనగా ఉంది అన్నాడు కరివేపాకు రెమ్మ తుంచుతూ. కళ్ళు పెద్దగా చేసి, ఈ ఆకును ఎప్పుడు చూడలేదా? మీదే ఊరు? నార్త్ ఇండియన్సా? కేఎంతి అంటే ఏం పేరు అర్థం? కేఎంతి అంటే చెప్పనా? కృష్ణమూర్తి, వెంకటరావు, గోపాలయ్య, రాంబాబు అంటే పాత పేర్లు. వీడు మనవాడే, వీడికేం వైద్యం తెలుసు అనుకొని పేషెంట్లు రానని స్టైల్గా ఫారిన్ రిటర్న్డ్ అనుకోవాలని కేఎంతిగా మార్చాను. అలా చెప్పుకుపోతున్న అతన్ని చూసి చూసి నవ్వింది. ఆ నవ్వుకి కళ్ళనీళ్ళు కూడా వచ్చేశాయి. తన మాటలకి ఎదుటివారు నవ్వితే హుషారుగా ఉంటుంది కృష్ణమూర్తికి. అంగుళం పాపిడితో నున్నగా దువ్విన జుట్టుతో నుదుటిన మరీ విశాలంగా కాటుక రేకులు దిద్దిన కళ్ళు దీర్ఘంగా ఆనంద బాష్పాలతో తడిచిన వింతగా మెరుస్తుంటే నీరెండలా ఉన్న స్వప్న నవ్వుతో తన నవ్వు కలిపాడు. ఆ నవ్వు విని పై గదిలో నుంచి తొంగి చూశాడు ఉజ్వల్. ఆలోచనలతో బ్రుకిటి ముడుచుకుంది. తను పైకి రాగానే వాడు వెళ్ళాడులా ఉంది. స్వప్న అక్కడ ఎందుకు ఉంది? వాడి మాటలకు అంతగా నవ్వు వస్తుందా? చిరాకేసింది. ఉజ్వల్కి స్వప్నతో అతడు అలా మాట్లాడడం ఇష్టం లేకపోయింది. అతని స్వభావం ఎరిగి ఉన్న అతనికి హాల్లో ఉన్న జాహ్నవికి ఆ సమయంలోనే తనకు నచ్చిన ఊహకి ఆశ్చర్యం కలిగింది. ఉన్నట్టుండి, తమ్ముడు నీ వైఫ్ని పిలువు, కార్డ్స్ ఆడుకుందాం అన్నాడు. నవ్వుతున్న ఉజ్వల్ ఆగిపోయాడు.
అంతవరకు తానేదో లోకంలో ఉన్నట్లు బయటికి అప్పుడే వచ్చినట్టు చూశాడు. డియర్ ఉజ్వల్, నీ వైఫ్ అనిపించుకుంటున్న ఆ అమ్మాయిని చూస్తే జలసీగా ఉంది. జలసీ నుంచి ఓవర్కమ్ కాలేకపోతున్నాను యథాలాపంగా అన్న ఆ కంఠస్వరం చివరిలో వణికింది. ఆ యథార్థాలకి అలవాటు పడ్డానికి ప్రయత్నిద్దాం అన్నాడు సిగరెట్ ముట్టించుకుంటూ. ఉజ్వల్ తననెంతగా ప్రేమించాడు. తన స్పర్శ కోసం తహతహలాడే ఉజ్వల్ ఏదో నిపంతో తాకాలని చూసేవాడు. ఇంత దగ్గరగా ఉన్నా పొరపాటును కూడా తాకలేడు ఈరోజు. అంతలోనే పరాయిదాన్ని అయిపోయాను. పెళ్లిలో అంత మహత్యం ఉందా? చేతుల్లోని పెన్నిదిని జారవిడ్చుకున్నాను. తన ఉజ్వల్, ఆ అమ్మాయి ఏదో ఊహించుకుంది. కనుల నీరు చెంపల మీదకు జారాయి. ఉన్నట్టుండే వాతావరణం స్తంభించిపోయింది. జోబుల్లో చేతులు ఉంచుకొని బయటికి వచ్చేశాడు కృష్ణమూర్తి. సిగరెట్ పొగ వదులుతూ, జాహ్ని, నీవు జలసి చెందేటటువంటి బాంధవ్యం మాకు లేదు. అతని ముఖం ఎర్రగా కందిపోయింది. అతని కన్నుల్లోకి చూసింది భావార్థాన్ని గ్రహింపు చేసుకునేందుకు. ఉజ్వల్ అంది. గంభీరంగా తల ఊపాడు. సంభ్రమంగా ఉజ్వల్ అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసింది. అతి ప్రయత్నం మీద మెడ మీద ఉన్న చేతులు పట్టు విడిపించుకొని టెంప్టేషన్ నుండి బయటపడ్డానికి ఏదో నెపం మీద తన గదికి వెళ్ళాడు. తన పని మరీ సులువు. తమ్ముడు ఆ అమ్మాయితో స్నేహం చేయడంలో గటికుడు. చుట్టూ ఉన్న అమ్మాయిలను నవ్విస్తూ తాను ఆనందిస్తాడు. స్వప్న అందం అతన్ని ముగ్ధుని చేసింది. వివాహమైన కన్య అంటే మరీ ఆకర్షితుడవుతాడు. స్వప్నని వాడి నుంచి తొలగించడానికి ఇంతకంటే మరో దారి లేదు. రుక్నమ్మ పెద్దరికం, గర్వం తల వంచుకునేటట్లు చేస్తాను. ఇందులో మూర్తి పాత్ర ముఖ్యమైనది. వాణ్ణి జాగ్రత్తగా పట్టుకురావాలి. జాహ్నవి తేలిగ్గా సోఫా మీద వాలిపోయింది. ప్రాతకాలం సూర్యుడు మబ్బుల్లో చిక్కుపడిపోయాడు. పిల్లకాళ్ళు చెట్ల మీద ఆడుకుంటున్నాయి. చల్లని గల్లు చెట్టు కింద పంపిస్తున్నట్టుగా చెట్లు ఊగుతున్నాయి. ఆ మలయమారుతానికి పూలు ఎగిరిపోతున్నట్లు భ్రమగొల్పుతున్నాయి. సీతాకొక చిలుకలు చిక్కిన ప్రతి పువ్వు మీద వాలుతూ రెక్కలు మెల్లిగా వాల్చుతూ ముడుచుకుంటూ తమ ఆనందాన్ని చాటుతున్నాయి. గింజల్లా ఉన్న బఠానీ పూల తీగల మీద వాలిన తెల్లటి సీతాకొక చిలుకల్ని చూస్తూ ఉంది. స్టూరులా ఉన్న మొద్దు మీద కూర్చున్న స్వప్న, ఆ కళ్ళు వర్షిస్తున్న మేఘాల్లా దుఃఖపూరితంగా ఉన్నాయి. చెంపల మీద కన్నీటి చారలు కట్టాయి. కాళ్ళ దగ్గర ఆ రోజు పత్రిక పడి ఉంది. రోజు ఎన్నో గంటలు పూలను చూస్తూ మొక్కల మధ్య గడిపేసేది. ఇంట్లో ఉన్న మనుషుల మధ్య కన్నా ఇక్కడ ఉంటే తృప్తిగా ఉండేది. గులాబీల అందాన్ని, మల్లెల సౌరభాన్ని, గడ్డిపూల సుకుమారత్వాన్ని గమనిస్తూ వాటితో స్నేహం కట్టేది. అంతకు మునుపు కనిపించిన పువ్వు కోసి తలలో పెట్టేదాకా మనసు ఊరుకుండేది కాదు. తలలో ఇముడ్చుకున్నట్లు చూపరులను ఆకర్షిస్తూ ఊస్తూ చివరికి వాడి వాడి తేలిగ్గా పూర్తి జీవితాన్ని చవిచూసినట్లు నిశ్శబ్దంగా రాలిపోతాయి. ఆ సత్యాన్ని గ్రహించినట్లు పూలు కొయ్యక చెట్లకున్న పూలు చూస్తూ ఆనందించేది. ఈరోజు పూల అందం ఆహ్లాదం కలిగించలేదు. దుఃఖం గుండెలను నిండుకుంది. ఇంటర్ పరీక్షా ఫలితాల కోసం ఇన్ని రోజులు నిరీక్షించింది. పేపర్లో తన నెంబర్ లేదు. ఈ కాస్త సంతోషానికి కూడా తను నోచుకోలేదా? పరీక్షలు తృప్తికరంగానే వ్రాసింది. జయాపజయాలు దైవాధీనం. మరి మానవ ప్రయత్నం వ్యర్థమేనా? స్వప్న, స్వప్న, రెండో పిలుపుకి తల తిప్పింది. ఎదురుగా కృష్ణమూర్తి నవ్వుతూ కనిపించాడు. ఏడుస్తున్నావా? జోబులో నుంచి కర్చిప్ తీసి అందించాడు. అందుకోక బయట చెంగుతో తుడుచుకుంది. ఎందుకు, మీ అమ్మ మీ నాన్న జ్ఞాపకం వచ్చారా? మృదువుగా అడిగాడు. లేదు అన్నట్లు తల తిప్పింది. ఎవరు నీ బంగారు మనసు నొప్పించింది చెప్పు. వాళ్ళని డిష్కుం డిష్కుం చేసి వస్తాను. పిడికిలు బిగించి గాలిలో గుద్దినట్టుగా చేశాడు. కేఎంతి మంచివాడు, కబుర్లు చెబుతాడు, నవ్విస్తాడు, తనంటే ఎంతో ఇష్టం చూపిస్తాడు. అతని మాటలు వినసొంపుగా ఉంటాయి. అతనిలో స్నేహితుని చూసింది. అందరికంటే అతని దగ్గర వాడనిపించింది. మనసులో బాధ అతనికి చెప్పుకోవాలనిపించింది. పెదాలు వణుకుతూ ఉండగా పరీక్ష పోయింది అని నేలకేసి చూసింది. ఏ పరీక్ష? ఇంటర్ వేశానుగా, తెలీదా అన్నట్టుగా చూసింది. కింద పడిన పేపర్ అందుకుంటూ, ఇంత అందమైన అమ్మాయి పరీక్ష పోతుందా? నేనే అయితే పేపర్లు దిద్దకుండానే ఫస్ట్ క్లాస్ ఇచ్చేసేవాణ్ణి. ఉబికి వచ్చే కన్నీరు చేతులతో తుడుచుకుంటూ ఉన్నే చిరునవ్వుతో పెదాలు మెల్లిగా విచ్చుకున్నాయి. చేతుల వెనుకతో కన్నీరు తుడిచేసుకుంటూ స్వప్నని చూస్తేనే మమత కలిగింది అతనికి. నీ నంబర్ ఎంత అన్నాడు. నా ముందు నంబరు వెనక నంబర్లు ఉన్నాయి.
నాది అంటూ తన నెంబర్ చెప్పింది. ఆ నెంబరు కూడబలుకుతూ చూస్తూ, మై డియర్ స్వప్న, వండర్ఫుల్, ఫస్ట్ క్లాస్లో ఉంది నీ నెంబర్ అన్నాడు. అతని కన్నులు మెరుస్తున్నాయి. నేనేమి నమ్మను, అంత పచ్చి అబద్ధం చెబితే, పెదాలు ముడిచింది. నిజం స్వప్న, నీవు ఎప్పుడూ దేనికి ఎడవకూడదు అంటూ పేపర్లో నంబర్ దగ్గర చేయి పెట్టి చూపాడు. కళ్ళు మరీ విప్పార్చి చూసింది. సంతోషంతో చేతులు గుండెల మీదకి పోయాయి. కేఎంతి సంతోషం పట్టలేక అతని రెండు చేతులు పట్టి ముద్దు పెట్టుకుంది. క్షణం ఆశ్చర్యకు ఆశ్చర్యపోయినా వెంటనే తేరుకున్నాడు. కేఎంతి, మీరెంత మంచివారు. చేతులు పట్టి ఊపేస్తూ సంతోషం పట్టలేకపోయినట్లు గిరగిరా తిరిగింది. నవ్వుతూ తాను ఆనందించింది. స్వప్న, కేఎంతి కేఎంతి అని పిలవకు, కృష్ణ అను. ఆత్మీయులందరూ అలాగే పిలుస్తారు. అలాగే పేపర్ పట్టుకుని పరిగెత్తుంటే స్వప్నతో అన్నాడు. నెంబర్ చూపించినందుకు నోరు తీపి చేయవా అన్నాడు. రండి రండి అని వంటగదిలోకి పోయి, నాయర్, కేఎంతి డాక్టర్కి ఏమైనా పెట్టవా అని, నాయర్ నాయర్ నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది అని తన నెంబరు నాయర్కు చూపించింది. పేపర్ పట్టుకునే రుక్నమ్మ గదిలోకి వెళ్ళింది. తీక్షణంగా చూసింది రుక్నమ్మ. ఆ చూపులకే ముఖంలోని నవ్వు మాయమైపోయింది. బిజ్జు ఉన్నాడా ఇంట్లో? రుక్నమ్మ ప్రశ్నకు బిత్తరపోయింది వెనక్కి చూస్తూ. ఇంకా రానట్లుంది, మెల్లిగా చెప్పింది. భర్త ఇంటికి వచ్చాడో లేదో తెలుసుకునే తీరిక లేదా? రాత్రిళ్ళు బిజ్జు ఇంటి పట్టున ఉంటున్నాడా? ఎక్కడ ఉంటున్నాడో, ఎక్కడ నిద్రపోతున్నాడో కూడా కట్టుకున్న భార్యకు తెలియదంటే నవ్విపోతారు. ఆ పిచ్చి డాక్టర్తో నవ్వినట్లు మాట్లాడినట్లు నీ భర్తతో మాట్లాడవా? భర్తని ఆకట్టుకొని ఇంటి పట్టున ఉంచటం మన దేశ స్త్రీ సాంప్రదాయం. ఇంకా పిల్లల గెంతులు మాను. ఆ మాటలకే అలుపు వచ్చింది రుక్నమ్మకు. ఎదురు చూడని అత్తగారి కోపం మొట్టమొదట చవిచూసింది స్వప్న. అనుకున్నది వాడిగా చురుకుగా అంటించగల నేర్పు ఉంది ఆమె నోటికి. వాకిట్లోనే వెనక్కి తిరిగింది స్వప్న. తొందరపడి అన్ని మాటలు అనకుండా ఉండవలసింది అనుకుంది. కొడుకు మీద కోపం ఈ విధంగా తీర్చుకుంది. మెట్లెక్కుతున్న స్వప్నకి చొక్కా చేతులు ముడుచుకుంటూ దిగుతున్న ఉజ్వల్ ఎదురయ్యాడు. స్వప్నని కన్నెత్తి చూడనైనా చూడలేదు. అతని ముఖం జేవురించి ఉంది. గదిలోకి వెళ్తున్న ఆమెకు హాల్లో కృష్ణ మాటలు పెద్దగా వినిపించే. హలో ఇంజనీర్, కంగ్రాచులేషన్స్, స్వప్న పాస్ అయింది అంటూ జరిగిన విషయం చెప్పాడు. అప్పుడు అతని ముఖంలో కోపం తుడిచిపెట్టుకుపోయింది. ఆ సంతోషంలో ఎవరైనా అలాగే చేస్తారు అని తాను చూసిన దృశ్యం గురించి ఆలోచించాడు. మల్లమ్మతో నాయర్తో అలా ఆడడం అతనికి కంటపడింది. ఎందుకైనా మంచిది, స్వప్నకి చెప్పాలి. అతి చనువు మంచిది కాదని ఎప్పుడు ఎలా చెప్పాలి అని ప్రశ్నించుకున్నాడు. ఉజ్వల్ ఆ రోజు భోజనం ముగించి పైజామా జుబ్బా వేసుకొని బయటికి పోవటానికి చెప్పుల్లో కాళ్ళు తుడుచుతుంటే బిజ్జు అని పిలిచింది స్వప్న. ఆ పిలుపు విని ఎన్నో రోజులైనట్లుగా ఉంది. జాహ్నవి వచ్చిన దగ్గర నుంచి సాధ్యమైనంత వరకు కంటపడకుండా తిరుగుతోంది. భుజాల మీద నుంచి చూశాడు. మీరు ఇంట్లో పడుకోవడం లేదని అమ్మ కోపంగా ఉన్నారు, కళ్ళు దించుకుని చెప్పింది. స్వప్న పరీక్ష పాస్ అయినందుకు అభినందించాలని, కృష్ణమూర్తికి దూరంగా ఉండమని చెప్పాలనిపించింది. జాహ్నవితో తాను స్నేహంగా తిరుగుతూ ఈ అమ్మాయికి ఆంక్షలు విధించే హక్కు ఉందా అని తనను తాను ప్రశ్నించుకొని మాట్లాడబోయి ఊరుకున్నాడు. మౌనంగా వెళ్ళిపోతున్న అతన్ని చూస్తూ అలాగే చాలాసేపు నిల్చుండిపోయింది. పైగదిలో ఒంటరిగా ఎలా పడుకోవడం, నాయర్ని పడుకోవద్దని చెప్పిందట అత్తయ్య. 10 గంటలైంది, నిద్ర రావటం లేదు. మల్లమ్మ నాయర్ చెప్పిన దయ్యాల సంగతులే గుర్తుకు వస్తున్నాయి. ఒక అతను దయ్యాన్ని వశం చేసుకొని 100 బావులు తవ్వి ఉంచాడట. పగలంతా ఆహ్లాదంగా కలిగించిన చెట్ల కొమ్మలు ఊగుతుంటే ఏవో నీడలు ఆ వైపుకే చూస్తున్నట్లనిపించింది. దుప్పటి నిండా ముసుగు పెట్టింది. చిచి, ఈ దయ్యాలు ఏం చేస్తాయి, భయం దేనికి అని అనుకుంటూ ఉంటే దుప్పటి ఎవరో పట్టి లాగినట్లయింది. గబుక్కున ముసుగు తీసింది. ఎదురుగా ఉజ్వల్ నిల్చుకొని ప్రశ్నార్థకంగా చూస్తూ ఉన్నాడు. ఏమిటి నిద్రలో మూలుగుతున్నావు అని తన పడక దగ్గరికి వెళ్ళాడు. నిద్రలో కలవరిస్తోంది. నిండా ముసుగు పెట్టుకుంటే దగ్గరకు వచ్చాడు. లైట్ ఆర్పి బెడ్లైట్ వేశాడు. పడుకునే ప్రయత్నంలో ఉన్న అతన్ని లేచి చూసింది. స్వప్న వైపు చూశాడు. ఆ ముఖంలో సంతోషం వెళ్ళి విరిసింది. పలకరింపుగా నవ్వి వెంటనే పడక మీద వాలిపోయాడు. నేరుగా పడుకున్న అతను ఒరగా చూశాడు. నిశ్చింతగా పక్కకు తిరిగి పడుకుంది. శ్వాసను బట్టి మంచి నిద్రలో ఉందని తెలుసుకొని తాను నిద్రపోవటానికి ప్రయత్నించాడు. పోస్ట్ మ్యాన్ ఇచ్చిపోయిన కార్డు ద్వారంలోనే నిల్చుకొని చదివింది స్వప్న. పిన్ని మీద వచ్చిన అనుమానాలన్నీ తీరిపోయి
సంతోషంతో నిండిపోయింది. కాన్పు మళ్ళీ కష్టమైంది. విజయవాడకి వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. పాప పిన్ని కులాస. అమ్ములు, నీవు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినందుకు మనసు ఉప్పొంగింది. త్వరలో నిన్ను చూస్తాం అని నాన్న వ్రాసిన ఉత్తరం పదే పదే చదువుకుంది. ఇప్పుడే ఈ క్షణంలోనే వాళ్ళని, కొత్త పాపని చూడాలనిపించింది. విజయవాడలో ఉన్నారు, మరీ దగ్గరలోనే ఉన్నారు. వెళ్ళాలి. ఎలా? హలో స్వప్న, గేట్ల నుంచి చెయ్యి ఊపాడు. ఏమిటి విశేషాలు? అన్నాడు దగ్గరకు వచ్చిన కృష్ణమూర్తి. కృష్ణ, విజయవాడ వెళ్ళాలి అని ఉత్తరంలోని విశేషాలు చెప్పింది. ఆసక్తిగా ఆశగా చూస్తుంది స్వప్న. దీర్ఘంగా చూశాడు ఆలోచిస్తున్నట్లు. అతని మనసులోని భావాలు వర్ణాతీతం. స్వప్నని చూసినప్పుడల్లా హృదయంలోని సున్నిత భాగం స్పందిస్తుంది. ఆవాజ్యమైన మమత కలుగుతుంది. ఎప్పుడూ ఇలాంటి భావం కలగలేదు. జాహ్నవి ఉజ్వల్ని లాక్కోవటానికి ఎత్తుకు పై ఎత్తు వేసింది. ఇంజనీర్కి టఫ్ సమయం. ఫ్రెష్ బ్యూటీ, నిర్మలమైన అందం. జీవితంలోని లోతుపాతులు తెలియని ఈ భార్యని అంటకుండా ఉండి చేతికి చిక్కుతున్న ప్రేయసిని ముట్టకుండా ఉండాలంటే ఎంత గుండె కావాలి? ఫూర్పెలో నరకం అనుభవిస్తున్నాడు. కృష్ణ అంది, నీవు విజయవాడకి కదూ వెళ్ళాలి? ఇట్ ఈజ్ ఈజీ. మీ ఇంజనీరు విజయవాడ వెళ్తున్నాడు. ఈ విషయం చెప్పి లోన నవ్వుకున్నాడు. ఉజ్వల్ని ఎలాగైనా ఎంత దూరం పోవలసి వచ్చినా సరే సొంతం చేసుకోవాలని, ఒంటరిగా 2 రోజులైనా గడపాలని విజయవాడ తీసుకెళ్లమని అడిగింది జాహ్నవి. స్నేహితుల్ని అడిగినట్లు ప్లెజర్ అంటూ వెంటనే ఒప్పుకున్నాడు. నన్ను తీసుకెళ్తారా? మనసులో అనుకున్నట్లు పైకి అనింది. ట్రై అన్నాడు నవ్వుతూ. స్వప్న అడిగితే కాదనిలేరు ఎవరైనా అనుకున్నాడు. ప్రేమకు శాపం కథ కొనసాగుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.